சேர்ந்தவள் வண்குருகூர் நகரான் நாட்கமல் மகிழ் மாலை மார்பின மாரன் ஷடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்துள்ளி பத்தும் வல்லார் மீட்சியின்றி வை குந்தமாநகர் மற்றது கையதுவே மீட்சியின்றி வைகுந்தமாநகர் மற்றது கையதுவே ஆழ்வார் திருவடிகளே சரணம் ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி அனைட்டுவంటి பிரபந்தంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని 11వ పాశురాన్ని అంటే ఫలశ్రుతిని మనం ఇవాల్టి రోజున తెలుసుకోబోతు ఉన్నాం ஆட்சிதாயி பிரானை சேர்ந்தவன் பண்குருஹூர் நகரான் நாட்கமை மகி மாலை மார்பினன் மாறன் ஷடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்துள் இப்பத்தும் வல்லார் மீட்சி இன்னி வைகுந்தமானஹர் மற்றது கையதுவே நம்மாழ்வார் திருவடிகளே சரணம் பரோபதேசமைனட்டுவண்டி வாச்சிக கைங்கரியமு சேசி ஆழிப்பிரானை சக்கரமுனு ధరించినటువంటి పిరాని ఉపకారకుని శేర్ద ఆశ్రయించినటువంటి వారు కురుహూర్ నహరాన్ వన్ కురుహూర్ నహరాన్ విలక్షణమైనటువంటి తిరునగరికి నిర్వాహకులు అయినటువంటి అని ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ ఎలాంటివాడు అంటే చక్రాన్ని సుదర్శనాన్ని ధరించినటువంటి ఆ పరమాత్మను వాచిక రూపముగా కైంకర్యం చేసినటువంటి నమ్మాళ్వార్లు అని చెప్తున్నారు. సుదర్శనాన్ని ధరించినటువంటి వాడు అని చెప్పడానికి ఉండే గొప్పతనం ఏమిటి అంటే సుదర్శనానికి ఎన్నో రకాల గొప్పతనాలు ఉన్నాయి. పరమాత్మ లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉండాలి అంటే సుదర్శన శతకంలో కూరనారాయణముని చెప్తారు కదా, యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాన్ జంగమ స్థావరాణం అని, లోకాన్ని అంతటినీ కూడా నువ్వు చూసుకోయా అని చెప్పి ఆ సుదర్శనుడు మీద భారాన్ని అంతటినీ కూడా ఉంచి తాను లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉంటాడట. దేవాలయాల్లో ఒక ఆనవాయితీ ఉంది. పవళింపు సేవ జరిగేటప్పుడు ఒక శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. పన్నగాధీశ పర్యంకే రమాహస్తోపధానకే సుఖం శేష్వ రమాధీశ సుదర్శన సురక్షిత సుదర్శన సురక్షిత సుదర్శన సురక్షిత అని, లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉండేటప్పుడు కూడా సుదర్శనుడు రక్షగా ఉండాలి అని ప్రార్థించేది. అంటే సుదర్శనుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన చేతిలో ఆయుధంగా ఉండడమే కాదు ఆయన్ని కూడా రక్షిస్తూ ఉంటుంది అని మనకు తెలుస్తూ ఉంది. సుదర్శనుడి యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడం కుదరదు. మనకు అనమాచార్యులు చెప్పారు కదా, చక్రమా హరిచక్రమా వక్రమైన తనుజుల వక్కళించవో చక్రమా హరిచక్రమా. ప్రత్యేకంగా వక్రమైన ధనుజుల వక్కళించవో చక్రమా హరిచక్రమా అని చెప్పి ఆ సుదర్శనుణ్ణి కీర్తించడం జరుగుతుంది.
సుదర్శన శతకంలో కూడా ఆ సుదర్శనమూర్తి యొక్క వైభవాన్ని చెప్తూ కూరనారాయణమూర్తి చెప్తారు కదా, కాశీ విప్లోష చైద్య క్షపణ ధరణిజ ధ్వంస సూర్యాపిథాన గ్రాహద్వేధాత్వ మాలిత్రిటన ముఖ ముఖకథాః వస్తు సత్కీర్తిగాథాః అని చెప్పి కీర్తిస్తారు కూరనారాయణముని. కృష్ణావతారంలో ఉండేటప్పుడు పౌండ్రిక వాసుదేవుడు అనేటువంటి వాడు ద్వారక దగ్గరికి వచ్చి గొడవ చేశాడు. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకలో లేడు, కైలాసానికి పైన మీద వెళ్ళాడు. ఆ పౌండ్రిక వాసుదేవుల్లో వాసుదేవ అనే పేరు ఉంది కాబట్టి ఈ పేరును నువ్వు తీసేసుకో, నీకు కూడా వాసుదేవ అనే పేరు ఉంది కదా, ఆ పేరు ఉండడానికి వీలు లేదు అని చెప్పి గొడవ గొడవ చేస్తే అక్కడ సాత్యకి అనేటువంటి వాడు ఈ పౌండ్రిక వాసుదేవుణ్ణి తరిమి తరిమి కొట్టాడు. ఈయన ఏం చేశాడయ్యా అంటే ఈ పౌండ్రిక వాసుదేవుడు కాశీరాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. ఆ విషయాన్నే ఈ శతకంలో చెప్తారు. కాశీ విప్లోష, కాశీనగరానికి వెళ్ళి కాశీరాజు యొక్క సహాయం తీసుకొని నేను యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి కృష్ణుడికి తెలియజేశాడు. సరే యుద్ధానికి వచ్చారు. కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తే పౌండ్రిక వాసుదేవుడు సంహరింపబడమే కాకుండా అతనికి సహాయంగా వచ్చినటువంటి ఈ కాశీరాజు కూడా సంహరింపబడి ఆ కాశీరాజు యొక్క శిరస్సు కాశీనగరంలో వెళ్ళి పడిందట. ఆ కాశీరాజుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు సుదర్శనుడు. అతనికి కోపం వచ్చింది, నా కన్న తండ్రిని నువ్వు చంపుతావా, కాబట్టి ఇదిగో నేను చేస్తున్నాను చూడు అని చెప్పి ఒక గొప్ప ఆభిచారిక హోమాన్ని చేశాడు. ఆ హోమంలో కృత్య అనేటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. బయలుదేరి నిప్పులు కక్కుతూ ద్వారకానగరంపైకి బయలుదేరింది. ద్వారకానగరం అంతా కూడా అల్లకల్లోలం అవుతోంది. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కృష్ణుని ఆశ్రయించారు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఈ కృత్య అనేటువంటి రాక్షసిని సంహరించడమే కాకుండా ఆ సుదర్శనుడు అనేటువంటి వాడిని కూడా సంహరించింది ఆ చక్రం. ఆ విషయాన్నే కాశీ విప్లోష అనే పదం ద్వారా తెలియజేస్తారు. చైద్య క్షపణ, శిశుపాలుణ్ణి సంహరించడం. శిశుపాలుడు ఏం చేశాడయ్యా అంటే శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తారు అంటే ఒప్పుకోకుండా గొడవ చేస్తూ ఉంటే ఎంతోమంది నచ్చ చెప్పారు. ధర్మరాజు స్నేహపూర్వకంగా వెళ్ళి అలా అన్నం తగదయ్యా, సాక్షాత్తు మా కురుకుల పితామహుడైనటువంటి భీష్ముడే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేరుని ప్రతిపాదించాడు, ఎంత గొప్ప మహాత్మ్యం ఉంటే కృష్ణుడు యొక్క శబ్దాన్ని భీష్ముడు ప్రతిపాదిస్తాడయ్యా అంటే విననే వినల. సహదేవుడు వ్యతిరేకించాడు, ఏమయ్యా నువ్వు గనక వ్యతిరేకిస్తే నీ శిరస్సుపై నా కాలు పెడతాను అని సహదేవుడు అన్నాడు. భీముడికి కూడా కోపం వచ్చింది. వెంటనే భీష్ముడు అన్నాడు కదా, మీరెవ్వరూ కూడా ఈ విషయంలో కలుగు చేసుకోకండి, కృష్ణుడే దీనికి సమాధానం చెబుతాడు అని అన్నాడు. అన్నట్లుగానే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుణ్ణి సంహరించడం జరిగింది. కాశీ విప్లోష చైద్య క్షపణ ధరణిజ ధ్వంస అంటే నరకాసుర వధ మాలి త్రుటన, మాలి అనేటువంటి వాడిని సంహరించడం. ఈ మాలి అనేటువంటి వాడికి సుమాలి అనేటువంటి వాడు, మాల్యవంతుడు అనేటువంటి ఇద్దరు అనలు ఉన్నారు. ఈ మాలి అనేటువంటి వాడికి నలుగురు కొడుకులు, అనిలుడు, అనలుడు, హరుడు, అహితుడు అని. ఈ నలుగురు కూడాను ఇంద్రాది లోకాలపై వెళ్ళి అనేకమైనటువంటి అసభ్యమైన కృత్యాలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలంతా వెళ్ళి శివుడి దగ్గర మొరపెట్టుకున్నారు. శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఇట్లా వీళ్ళు గొడవ చేస్తూ ఉన్నారట అని చెప్పి విష్ణుమూర్తికి చెబితే ఆ విషయం తెలుసుకున్నటువంటి మాలి వాళ్ళ పుత్రులు, ఏం విష్ణు ఏం గొప్ప మాకేం తెలియదు అనుకుంటున్నారా అనేటువంటి అని అహంకారంగా మాట్లాడుతూ స్వర్గం పైన యుద్ధం ప్రకటించి స్వర్గానికి వచ్చారు. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి రాలేదు, కానీ గరుత్పంతుడికి సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపి మీరు యుద్ధం చేసిరండి అన్నాడు. వెంటనే గరుత్పంతుడు సుదర్శన చక్రం యొక్క సహాయంతో ఈ మాలి ఇతరమైనటువంటి రాక్షసులందరినీ కూడాను సంహరించాడు అని చెప్పి మాలి వృత్తాంతం ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి సుదర్శనం యొక్క ప్రాముఖ్యం ఏమిటి అంటే ఇంత గొప్ప గొప్ప పనులన్నీ కూడా సుదర్శన చక్రమే చేసింది. దాని యొక్క గొప్పతనం ఏమిటి అంటే కేవలం మనస్సులో ఒక్కసారి భావన చేస్తే చాలు
ఎక్కడికి వెళ్ళాలి తాను ప్రయోగించాల్సిన అవసరం కూడా లేదు, అదే వెళ్ళి పని చేసుకొస్తుంది. గజేంద్రుణ్ణి రక్షించాలి అన్న, అంబరీషుణ్ణి కాపాడాలి అన్న, కేవలం సంహరించడం మాత్రమే సుదర్శనం యొక్క పని కాదండి, కేవలం వాడికి గుణపాఠం చెప్పడం కూడా సుదర్శనుడి యొక్క గొప్పతనం. అంబరీషుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటే దుర్వాస మహర్షి, దుర్వాస మహర్షికి జ్ఞానోపదేశం చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో సుదర్శనుడు బయలుదేరి భయపెట్టడం జరిగింది. ఏ సంహరించలేడా సుదర్శనుడు అంటే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సుదర్శన చక్రం సంహరించడమే దాని యొక్క ఉద్దేశ్యం కాదు, మనకి పరమాత్మ యొక్క గొప్పతనం చెప్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా. పరమాత్మ ఎందుకు ఉద్భవిస్తాడు ఈ లోకంలో అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. మొట్టమొదటి పదమే పరిత్రాణాయ సాధూనా, సాధువులైనటువంటి వారిని రక్షించడం కోసమే తాను ఈ లోకంలో ఉద్భవిస్తాడు, మొట్టమొదటి లక్ష్యం అది. అంటే సంహరించడం కాదండి ఆయన యొక్క లక్ష్యం, పరిత్రాణాయ సాధూనా. మహానుభావులు ఎవరైతే ఈ లోకంలో పుట్టి కష్టపడుతూ ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం ఆయన జన్మిస్తాడు. తర్వాత పని ఏమిటంటే వినాశాయజ దుష్కృతం, ఎట్లాగూ ఉద్భవించాడు కాబట్టి అప్పుడు తనను ఆశ్రయించిన వారికి అహితం చేసేటువంటి వారిని సంహరిస్తాడు ఆ పరమాత్మ. కాబట్టి సంహరించడం ఆయన ఉద్దేశ్యం కాదు. అలాగే ఈ సుదర్శన చక్రం కూడా ఈ కాశీ విప్లోష చైద్యక్షపణ ధరణిజధ్వంస సూర్యాపిధాన గ్రాహద్వేధాత్వ మాలిత్రుడన ముఖ కథాహ వస్తు సత్కీర్తిగాథాహ అని చెప్పినట్లుగా ఈ గొప్పతనాలన్నీ కూడా ఉన్నటువంటి ఈ సుదర్శనమూర్తి కూడాను అందరినీ సంహరించడమే దాని ఉద్దేశం కాదు, కొంతమందికి గుణపాఠం చెప్పడం కూడా ఈ సుదర్శనుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఇంత గొప్పతనం కలిగినటువంటి సుదర్శనుణ్ణి ధరించిన వాడెవరయ్యా అంటే అదిగో ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే. కాబట్టి అలాంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఈ లోకానికి ఉపకారం చేసినటువంటి వాడిని, విలక్షణమైనటువంటి తిరునగరకి నిర్వాహకులైనటువంటి నాట్కమై మహిమాలై మార్భినన్ ప్రతిదినము పరిమళించుచున్నటువంటి పొగడ పుష్పమాలికలను వక్షస్థల ముందు ధరించినటువంటి వారు. నమ్మాళ్వార్లు పొగడ పూలమాల ధరించి ఉంటారట, ఒకుళాభరణం మందే జగదాభరణం మునిం అని అంటారు. ఒకుళాభరణులు అంటే ఆ పొగడమాల ధరించి ఉంటారు ఆ నమ్మాళ్వార్లు. ఎల్లప్పుడూ కూడా ధరించి ఉండేటువంటి మారన్ షఢగోపన్, మారన్ అనేటువంటి తిరునామం కలిగినటువంటి వారు, షఢగోపన్ వేట్కయాల్ చొన్నపాడల్, ఆయన ఈ నమ్మాళ్వార్లు అభినివేశంతో చెప్పినటువంటి గానం చేసినటువంటి పాడల్ ఆగిరత్తుల్, ఈ 1000 పాశురాలలో కూడాను ఇప్పత్తుం వల్లార్, ఈ 10 పాశురాలు కూడాను అర్ధానుసంధానంతో అభ్యసించిన వారికి కయ్యద్ హస్తమున ఉంటుందట. ఏముంటుంది అంటే మట్రు అది మీర్చి ఇన్ని, ఇదే కాక ఇతరములకు ఆ ఐశ్వర్యములను పునరావృత్తి లేని వైకుంఠం మానహర్, వైకుంఠము అనేటి నగరము. కాబట్టి ఈ పాశురంలో ఏం చెప్తున్నారయ్య అంటే సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి పరమాత్మ మీద అభినివేశంతో పాశురాలు గానం చేసి మనకు అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్లు ఏం తెలియజేస్తున్నారంటే ఈ 10 పాశురాలు ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి వైకుంఠము ఈ ఇహలోకము కూడా కరతలామలకము అంటే చాలా తేలికగా లభిస్తుంది. కాబట్టి ఆయన ఎలాంటి వారు అంటే ఆళ్వార్లలో అగ్రేసరులు. అదే చెప్తారు కదా అన్నమాచార్యులు కూడా, చూడుడిందరికి సులభుడు పతితోడు నీడయగు దొరముని ఇతడు, చూడుడిందరికి సులభుడు దొరముని ఇతడు. అంటే ఆళ్వార్లందరూ కూడా మునులు అని గనక మనం అనుకుంటే, మునుల కంటే ఎక్కువ అయిన వాళ్ళే అయినప్పటికీ కూడాను మునులు అనుకుంటే దొరముని అంటే వారందరికీ కూడాను వీరికి ప్రపన్న జనకూటస్థులు అని పేరు. ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం అని అంటారు. కాబట్టి ఆళ్వార్ల అందరిలో కూడాను అగ్రేసరుడైనటువంటి వారు నమ్మాళ్వార్లు. ఆయన విషయంలో అన్నమాచార్యుడు అంటాడు కదా,
కారి మారసుతుని చక్కని మాటలకు సొక్కి మారుగా వేదాల గుట్టు చూపినవాడు వాడే వెంకటేశుడనే వాడే వీడు. నమ్మాళ్వార్ల యొక్క ఆ పాశురాలకి మయమరిచిపోయి వేదాలలో ఉండేటువంటి సారాంశాన్నంతటినీ కూడా ఆ పరమాత్మ చూపించాడు అని అన్నమాచార్యులు చెప్పినట్టుగా, ఇంత అర్ధ గాంభీర్యం కలిగినటువంటి ఈ పాశురాలు ఎవరైతే అనుసంధానం చేస్తారో, అర్ధానుసంధానం చేస్తారో, వారికి వైకుంఠం కానీ మిగతా ఈ లీలా విభూతి కానీ కరతలామలకాలి ఉంటాయి అని చెప్పి ఆళ్వార్లు ఈ పాశురాలను ఎల్లప్పుడూ అనుసంధానం చేస్తూ ఆ పరమాత్మ యొక్క గుణానుభవం చేయండి అని చెప్పి మనకు ఈ పాశురం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరు తిరువడిహళే శరణం. வண்குருகூர் நகர நாட்கமள் மகிழ் மாலை மார்பின சடகோபன் வேட்கையால் சொன்ன பாடல் ஆயிரத்துள்ளி பத்தும் வல்லார் மீட்சியின்றி வைகுந்தமாநகர் மற்றது கையதுவே மீட்சியின்றி வைகுந்தமாநகர் மற்றது கையதுவே ஆழ்வார் திருவடிகளே சரணம் ஆழ்வார் திருவடிகளே சரணம்.